हेलो फ्रेंड्स, वेलकम बैक टू द इंपोर्ट एक्सपोर्ट कोर्स। ఈ కోర్స్ లో నేను కంప్లీట్ గా మీకు ఇంపోర్ట్స్ ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి చెప్తున్నాను। నా ట్రైనింగ్స్ ఆన్లైన్ కూడా ఉన్నాయి, ప్లస్ ఆఫ్లైన్ కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను। కాబట్టి మీరు ఇంతవరకు జాయిన్ కాలేదనుకోండి, ఆన్లైన్ ట్రైనింగ్ జాయిన్ కావచ్చు, లేదంటే ఆఫ్లైన్ కావాలన్నా కూడా నేను కాంటాక్ట్ చేయొచ్చు। అయితే ఈ వీడియో కోర్స్ లో నేను కంప్లీట్ గా మీకు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలి డీటెయిల్ గా చెప్తున్నాను। ఈ వీడియో మీరు యూట్యూబ్ లో చూస్తున్నారైతే ఇది జస్ట్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి, కానీ డీటెయిల్ ట్రైనింగ్ కావాలనుకుంటే డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి, మరియు బిజినెస్ ఎలా చేయాలి ఇండియాలో, మరి ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ ఎలా చేయాలి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు తప్పక నా వీడియో కోర్స్ కంప్లీట్గా తీసుకోవాలి, నా ట్రైనింగ్ కంప్లీట్గా తీసుకోవాలి। అది తీసుకోవాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు తీసుకోగలుగుతారు। అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము। ఈ వీడియోలో నేను కొద్దిగా మీకు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లో కొన్ని టర్మ్స్ గురించి చెప్తున్నాను, మరియు ఆ టర్మ్ అనేది బిల్ ఆఫ్ లేడింగ్ అనేది ఉంది। బిల్ ఆఫ్ లేడింగ్లో మనకు కనబడేది ఏంటంటే కన్సైనర్ అండ్ కన్సైనీ అనేది కనబడుతూ ఉంటుంది, అంటే కన్సైనర్ కన్సైనీ। అయితే దీనిలో ఉన్న డిఫరెన్స్ ఏముంటుంది నేను వివరంగా డీటెయిల్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। కంప్లీట్గా విన్నట్టయితే మీకు చాలా బిజినెస్లో యూస్ఫుల్గా ఉంటుంది। ఇప్పుడు మా కంపెనీ యొక్క ట్రైనింగ్స్ వచ్చేసి జస్ట్ ఏదో ట్రైన్ చేసేసి ఏదో వదిలేయడం అనేది కాదు, ఫ్యూచర్లో కూడా మీకు కంప్లీట్ హెల్ప్ చేయడం ఉంటుంది, లైఫ్ టైం సపోర్ట్ అనేది ఉంటుంది, ఇండియాలో మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సపోర్ట్ ఉంటుంది। ఇది మేము లాంగ్ టర్మ్ బిజినెస్ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది। అయితే వీడియోలో మనము ఈ సబ్జెక్ట్కి వెళ్దాము, కన్సైనర్ అండ్ కన్సైనీ దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను। అయితే ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ కన్సైనర్ అండ్ కన్సైనీ ఏం డిఫరెన్స్ ఉంటుంది, నేను ఒక్కొక్క పాయింట్ డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను। ఇక్కడ చూడండి, కన్సైనర్ అంటే షిప్పర్, షిప్పర్ అంటే ఎక్స్పోర్టర్ అంటాం మనం, ఎక్స్పోర్టర్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని షిప్పర్ అంటాం, ఇక్కడ నుంచి కన్సైనర్ అనే అని అంటాం। కన్సైనీ ఎవరిని అంటాము, రిసీవర్ని, బయర్ని మనము రిసీవర్ అని అంటాము, అంటే కన్సైనర్. ఇక్కడ స్పెల్లింగ్ చూడండి, CONSIGNOR కన్సైనర్ అంటే షిప్పర్ ఎక్స్పోర్టర్, ఇక్కడ నుంచి మన కంట్రీ నుంచి వేరే కంట్రీ వాళ్ళకి పంపించే ఎక్స్పోర్ట్ చేసే మనిషిని ఎక్స్పోర్టర్ లేదంటే కన్సైనర్ లేదంటే షిప్పర్ కూడా అంటారు। అలాగే బయర్ని, రిసీవ్ చేసుకునే వాళ్ళని, ఇక్కడ బయ్యర్ అంటే మరియు బయ్యర్ వేరే ఉండొచ్చు, రిసీవర్ వేరే ఉండొచ్చు, అయితే ఇక్కడ రిసీవ్ చేసేవాళ్ళు కన్సైనీ అంటారు ఇక్కడ, అంటే బయ్యర్ డిఫరెంట్ కన్సైనీ। అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంది, బయ్యర్ అండ్ కన్సైనీ అంటే రిసీవర్ సేమ్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి డిఫరెంట్ కూడా ఉండొచ్చు। అయితే ఇది ఎప్పుడు డిఫరెంట్, ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పినాను, స్టేట్ బిఎల్ స్టాండర్డ్ బిఎల్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను। అక్కడ ఏంటంటే స్టేట్ బిఎల్లో మనం చూసినట్టయితే అక్కడ కన్సైనీ అనే వాళ్ళు సేమ్ ఉంటారు, అంటే బయ్యరే కన్సైనీ ఉంటారు। ఇక్కడ స్టాండర్డ్లో ఎవరైనా చేంజ్ కావచ్చు, స్టాండర్డ్ బిఎల్ వేసేటప్పుడు కన్సైనీ వేరే వాళ్ళు ఉండొచ్చు, మరియు బయ్యర్ కూడా వేరే వాళ్ళు ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు, అంటే అక్కడ నోటిఫై పార్టీ అనేది ఉంటుంది, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, అది మీరు నా ట్రైనింగ్స్లో కంప్లీట్గా నేర్చుకుంటారు। ఇంకా చూసినట్టయితే ఇక్కడ ఈ కన్సైనర్లో ఫస్ట్ పాయింట్ ఏముంటుందంటే, కన్సైనర్ ఏం చేస్తారు, ఇనిషియేట్స్ అండ్ ఆర్గనైజ్ ద షిప్పింగ్ ప్రాసెస్. కన్సైనర్ ఏం చేస్తారు, ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు మొత్తం షిప్పింగ్ యొక్క ప్రాసెస్, ప్రోడక్ట్ రెడీ చేయడము మరియు ఆ ప్యాకింగ్ చేయడం అన్నీ చేసి లోడింగ్ చేయడము ఇదంతా కన్సైనర్ చూస్తాడు। ఇప్పుడు నెక్స్ట్ కన్సైనీ ఏం చేస్తారు, రిసీవ్స్ గుడ్స్ ఫ్రమ్ కన్సైనర్, అంతే, అంటే రిసీవ్ చేసుకోవడం, కన్సైనరీ పని ఏముంటుంది, కన్సైనీది రిసీవ్ చేసుకోవడం। కన్సైనర్ ఏం చేస్తాడు అంటే షిప్పర్ ఎక్స్పోర్టర్ ఏం చేస్తాడు, కంప్లీట్ ప్యాకింగ్ అవి అంతే చేసి పంపిస్తాడు। ఈ పదాలు ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనము మామూలుగా ఎగ్జాంపుల్గా మనం ఇలా రఫ్లీ వాడుతుంటాం, ఏ బాబు ఎక్స్పోర్ట్ చేయడము, నేనే సేల్ చేస్తాను, నేనే పంపిస్తాను, ఇలా మాట్లాడతాం, కానీ ఆ పదాలు మనకి తెలియలేదనుకోండి, ఒక డాక్యుమెంట్ చదివేటప్పుడు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే డాక్యుమెంట్స్ చదివేటప్పుడు మనకి ఐడియా అనేది ఉండాలి। కన్సైనర్ అని పదం కనబడితే మనము అర్థం చేసుకోవాలి, ఓ ఇది ఎక్స్పోర్టర్ని అంటాము అని అనుకోవాలి, అలాగే కన్సైనీ అంటే అర్థం చేసుకోవాలి రిసీవర్ని మనము అంటామని। అలాగే ఇప్పుడు కన్సైనర్ పని ఏం చెప్పినాను, ఇక్కడ మొత్తం ప్యాకింగ్ చేయడం అన్నీ చేసేసి పంపించడం, అలాగే
కన్సైని పని ఏంటంటే రిసీవ్ చేసుకోవడం. అలాగే సెకండ్ పాయింట్కి వస్తే కన్సైనర్ ఏం చేస్తాడు, నోన్ యాజ్ ద సెల్లర్ ఆర్ ఎక్స్పోర్టర్. కన్సైనర్ని మనం ఏమంటాము, సెల్లర్ కూడా అంటాము, ఎక్స్పోర్టర్ కూడా అంటాము. అలాగే కానీ ఇక్కడ వచ్చేసరికి కన్సైనీ మనము అలా డైరెక్ట్ బయ్యర్ అనము. అందులో బయ్యర్ కూడా ఉండొచ్చు, మిడిల్ మ్యాన్ కూడా ఉండొచ్చు. అంటే బయ్యర్ కూడా ఉండొచ్చు, లేదంటే మిడిల్ మ్యాన్ కూడా ఉండొచ్చు. మిడిల్ మ్యాన్ అంటే ఎవరు, ఇప్పుడు మిడిల్ మ్యాన్ అంటే ఇక్కడ నుంచి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా ట్రేడింగ్ కంపెనీకి మనం పంపిస్తాం. ట్రేడింగ్ కంపెనీ దేన్ని అంటారు, మళ్ళీ ఒక పదం వచ్చింది ట్రేడింగ్ కంపెనీ అని. ట్రేడింగ్ కంపెనీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాదు, ఓన్లీ ఇక్కడ నుంచి సెల్లర్ నుంచి తీసుకొని బయ్యర్కి ఇచ్చే కంపెనీ, బయ్యర్ నుంచి తీసుకొని సెల్లర్కి ఇచ్చే కంపెనీని ట్రేడింగ్ కంపెనీ అంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కన్సైనర్, ఒక సెల్లర్, ఒక ఎక్స్పోర్టర్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేసి మిడిల్ మ్యాన్కి పంపించాడు అనుకోండి, అంటే మిడిల్ మ్యాన్ అంటే ఒక ట్రేడర్ అనుకుందాం. ఆ ట్రేడర్కి పంపినప్పుడు ఆ ట్రేడర్ కూడా ఏమవుతాడు, ఇక్కడ రిసీవర్ కావచ్చు. ఒక్కొక్కసారి ఆ ట్రేడర్ ఏం చేస్తాడు, అతనే కొనేస్తాడు. అంటే ఇప్పుడు అతను బయ్యర్ కూడా అయిపోయినాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, అతను బయ్యర్ కాదు, జస్ట్ ఆర్డర్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ ట్రేడింగ్ కంపెనీ ఆర్డర్ పెడుతుంది. ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ గుడ్స్ అనేవి, ఆ గుడ్స్ మాకి పంపించకూడదు, మాకి పంపించే అవసరం లేదు, డైరెక్ట్గా ఈ అడ్రస్కి పంపించేయండి అని వాళ్ళు పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు మిడిల్ మ్యాన్గా వచ్చేస్తారు, అది తీసుకునే వాళ్ళు రిసీవర్ అవుతారు. అయితే ఇక్కడ ఫైనల్ బయ్యర్ ఎవరు, ఫైనల్ బయ్యర్ మధ్యలో ఉన్న మిడిల్ పర్సన్ కాదు, ఫైనల్ బయ్యర్ అక్కడ తీసుకునే వాళ్ళు. అంటే ఆ ఒరిజినల్ ఎక్కడ వెళ్తుందో ఆ వాళ్ళు ఒరిజినల్ బయ్యర్స్. అయితే ఇక్కడ చూడండి, ఈ కన్సైనర్లు ఏమొచ్చింది మనకి షిప్పింగ్లో, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నోన్ యాజ్ ద సెల్లర్ ఆర్ ఎక్స్పోర్టర్, కానీ ఇక్కడ చూసినట్టయితే కన్సైనీలో అది ఫైనల్ బయ్యర్ కావచ్చు, లేదంటే మిడిల్ మ్యాన్ కూడా కావచ్చు, ఇద్దరు కూడా కావచ్చు. ఫైనల్ బయ్యరే తీసుకోవచ్చు, డైరెక్ట్గా అందులో పేరు ఉండొచ్చు, రిసీవర్ కూడా అతనే, బయ్యర్ కూడా అతనే. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మిడిల్ మ్యాన్ కూడా ఉంటారు. ఇది మీకు అర్థమైంది అనుకుంటారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెలెక్ట్స్ క్యారియర్ అండ్ ఆర్ షిప్పింగ్ కంపెనీ. ఇప్పుడు కన్సైనర్ షిప్పర్ లేదంటే ఎక్స్పోర్టర్ ఏం చేస్తాం మనము, ఎక్స్పోర్టర్ ఉంటే మనం ఒక షిప్పింగ్ కంపెనీని హైర్ చేసుకొని మనం ప్రోడక్ట్స్ని పంపిస్తాం. అదే కనుక ఇక్కడ చూసినట్టయితే కన్సైనీ ఏం చేస్తారు, కంప్లీట్స్ క్లియరెన్స్ ఫార్మాలిటీస్ లైస్ కస్టమ్ డ్యూటీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం షిప్పింగ్ చేసేసినాం, ఇక్కడ నుంచి షిప్పింగ్ చేసేసిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ బయ్యర్ చోటుకి వెళ్ళిపోతుందో లేదంటే ట్రేడింగ్ కంపెనీ ప్లేస్లో వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుంచి కస్టమ్ క్లియరెన్స్ చేసేసి అన్నీ చేసేసి ఆ గుడ్స్ని రిసీవ్ చేసుకుంటారు. ఆ గుడ్స్ని రిసీవ్ చేసుకోవడానికి కన్సైనీ ఆర్ రిసీవర్ ఆ పని చేస్తారు. ఇక్కడ నుంచి పంపించడానికి సెల్లర్ చూస్తారు. నెక్స్ట్ కన్సైనర్ ఇంకో పని ఏముంటుంది, రిటైన్స్ ఫుల్ ఓనర్షిప్ ఆఫ్ గుడ్స్ అంటిల్ రిసీవ్డ్. అంటే అది ప్రోడక్ట్స్ మొత్తం రిసీవ్ అయ్యేంత వరకు, అంటే ఇక్కడ నుంచి పంపించేసిన ఓకే కాదు, రిసీవ్ అయ్యేంత వరకు మొత్తం రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉంటుంది, మన కన్సైనీ ఎక్స్పోర్టర్ది ఉంటుంది. ఎందుకు ఉండదు, ఎందుకు ఉంటుంది, కాబట్టి డబ్బులు రావాలి కదా ఇక్కడ నుంచి, మొత్తం వాళ్ళకి రిసీవ్ అయితేనే, ప్రోడక్ట్స్ రిసీవ్ అయితేనే వాళ్ళు అక్కడ నుంచి పేమెంట్ చేస్తారు. అయితే అప్పటివరకు రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది కదా, సెల్లర్ మీద రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అలాగే మరి బయ్యర్ మీద మరియు రిసీవర్ మీద ఏముంటుంది, అరేంజెస్ ట్రాన్స్పోర్ట్ టు దేర్ వేర్ హౌజెస్. ఇక్కడ నుంచి ప్రోడక్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత రిసీవర్ ఏం చేస్తారు, రిసీవర్ అక్కడ నుంచి తీసుకొని ట్రాన్స్పోర్టింగ్ చేసుకొని వాళ్ళ వేర్ హౌస్లో వాళ్ళు ఆ గుడ్స్ని ఆ ప్రోడక్ట్స్ని పెట్టుకుంటారు. వాళ్ళ పని అదే ఉంటుంది. నెక్స్ట్ షిప్పర్ యొక్క పని, ఎక్స్పోర్టర్ యొక్క పని ఏముంటుంది, రెస్పాన్సిబిలిటీ ఫర్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఈ డాక్యుమెంటేషన్ ఎవరు తయారు చేస్తారు, డాక్యుమెంటేషన్ తయారు చేసే మొత్తం బాధ్యత ఇక్కడ మనకి ఎక్స్పోర్టర్ది ఉంటుంది. అయితే ఈ డాక్యుమెంటేషన్ చేయడం చాలామందికి రాదు, ఇక్కడ స్ట్రక్ అయిపోతారు. అయితే మా కన్సల్టెన్సీ మీకు డీటెయిల్గా హెల్ప్ చేస్తుంది. మా దగ్గర ఎక్స్పర్ట్ డాక్యుమెంటేషన్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళు మీ డాక్యుమెంట్స్ రైట్ చేయడం మొత్తం చేయడం చేస్తారు. కాబట్టి మీకు కంప్లీట్గా షిప్పింగ్ అయ్యేంత వరకు కూడా మేము హెల్ప్ చేయగలుగుతాము. అది కస్టమ్ క్లియరెన్స్ కావచ్చు, లేదంటే వేరే కంట్రీస్కి పంపించడం కూడా, షిప్పింగ్ బుకింగ్ అదంతా మేము చేయగలుగుతాం. కాబట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ డాక్యుమెంటేషన్ రెస్పాన్సిబిలిటీ ఎవరి దగ్గర ఉంటుంది, కంప్లీట్గా ఎక్స్పోర్టర్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ అక్కడ రిసీవర్ మరి ఏమి ఉంటుంది, ఇంట్రాక్ట్స్ విత్ కన్సైనర్ క్యారియర్ నోటిఫై పార్టీ. ఇక్కడ చూడండి, ఇంకా పదాలు ఇక్కడ మూడు వచ్చినాయి. ఇక్కడ ఇంట్రాక్ట్స్ విత్ ద కన్సైనర్ క్యారియర్ నోటిఫై పార్టీ, ఇక్కడ
కన్సైనర్ అంటే ఎవరు? బయర్ ఏం చేస్తాడు, రిసీవింగ్ పార్టీ ఏం చేస్తారు, సెల్లర్తో మాట్లాడతారు, డిస్కషన్ చేస్తారు. కన్సైనర్ కదా, సెల్లర్ అంటే కన్సైనర్, ఎక్స్పోర్టర్ అంటే సెల్లర్ కన్సైనర్. అంటే డిస్కషన్ చేయడం ఆ పని ఉంటుంది. క్యారియర్తో మాట్లాడడం అంటే అక్కడ రిసీవ్ అయిన తర్వాత అక్కడ ఉన్న అక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి మాట్లాడము. నోటిఫై పార్టీతో కాంటాక్ట్ చేయడం. నోటిఫై పార్టీ అంటే ఇప్పుడు మనము వేరే అక్కడ రిసీవర్ అతను కాదు, వేరే వాళ్ళు కావచ్చు, అయితే వాళ్ళు నోటిఫై చేసేస్తారు, అయితే వాళ్ళతో కాంటాక్ట్ చేయడము అదంతా చేయడం, ఇది రిసీవర్ పని ఉంటుంది. నెక్స్ట్ షిప్పింగ్ డాక్యుమెంట్స్ అదని చెప్పినాను. ఇక్కడ ఏంటంటే సెల్లర్ ఎక్స్పోర్టర్ ఏం చేస్తారంటే షిప్పింగ్ డాక్యుమెంట్ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ కస్టమ్ క్లియరెన్స్ అది కస్టమ్ అథారిటీస్తో అక్కడ వాళ్ళ పోర్ట్లో అంటే రిసీవర్స్ యొక్క పోర్ట్లో డిస్కషన్ చేయడం. ఎవరు చేస్తారు? అది రిసీవర్ చేసుకుంటారు. కస్టమ్ అథారిటీస్ డిస్కస్ చేసేసి మళ్ళీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసి అక్కడ ఉన్న ట్యాక్సెస్ డ్యూటీస్ అన్నీ కట్టేసి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ప్రొడక్ట్స్. నెక్స్ట్ అరేంజెస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ షిప్మెంట్. ఇది ఎవరు చేస్తారు? షిప్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా కావాలి కదా, మరి ఏమైనా జరిగితే మధ్యలో ప్రాబ్లం వస్తుంది. అయితే ఈ ఇన్సూరెన్స్ కవరేజెస్ మొత్తము చూసుకునే బాధ్యత మొత్తము షిప్పర్ది ఎక్స్పోర్టర్ది ఉంటుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ కూడా మనము యాజ్ ఎ ఎక్స్పోర్టర్గా ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అస్యూమ్స్ ఓనర్షిప్ అండ్ లయబిలిటీ అపాన్ గుడ్స్ రిసీప్ట్. అంటే ఓనర్షిప్ అయిపోతుంది, ఇప్పుడు అక్కడ రిసీవర్కి వెళ్ళిపోతుంది కదా, అయితే ఓనర్షిప్ అయిపోతుంది, అయితే దాని మీద వాళ్ళు ఓనర్షిప్ తీసుకొని మొత్తం ప్రోడక్ట్స్ని అక్కడ నుంచి తీసుకుంటారు. నెక్స్ట్ రైట్ టు క్లెయిమ్ అగేన్స్ట్ ద క్యారియర్, క్యాన్ క్లెయిమ్ అండర్ కాంట్రాక్ట్ ఆఫ్ క్యారియర్ ఫర్ డ్యామేజెస్. ఇక్కడ ఏముంది? రైట్ టు క్లెయిమ్ అగేన్స్ట్ ద క్యారియర్ అంటే ఇక్కడ ఏమన్నా ఇక్కడ నుంచి మనం పంపిస్తాం, పంపించిన తర్వాత కరెక్ట్గా వెళ్ళిపోయింది మొత్తం ప్రోడక్ట్ వెళ్ళిపోయింది, అప్పుడు వీళ్ళకి సెల్లర్స్కి మొత్తం డబ్బులు అంత క్లెయిమ్ చేసే ఆ అవకాశం అనేది ఉంటుంది. అలాగే అక్కడి నుంచి రిసీవర్కి మరియు వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయంటే, ఏదన్నా క్యారేజ్ ఇక్కడ నుంచి వెళ్ళింది, ఏదైనా డ్యామేజెస్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళు కూడా క్లెయిమ్ చేయగలుగుతారు. ఎందుకంటే మాకు డ్యామేజ్ అయిపోయింది, మేము డబ్బులు అయితే కట్టేస్తున్నాము కానీ డ్యామేజ్ అయిందని వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. అంటే కన్సైన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, అలాగే కన్సైనర్ కూడా పంపించిన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజింగ్ లేబల్, మేనేజర్స్ లేబలింగ్ డాక్యుమెంటేషన్ ఫర్ హజార్డియస్ ఐటమ్స్. ఇక్కడ ఇంకో రెండు పదాలు వచ్చినాయి, లేబలింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ హజార్డియస్. ఇక్కడ ఏముంది? కన్సైనర్ ఎక్స్పోర్టర్ యొక్క పని ఏముంటుందంటే ఇక్కడ నుంచి పంపించేటప్పుడు కరెక్ట్గా లేబలింగ్ చేయడం. బాక్సెస్ ఉంటాయి కదా, దాని మీద కోడ్ రాయడం, హెచ్ఎస్ఎన్ కోడ్ రాయడము, మరి అంతా షిప్పింగ్ యొక్క డీటెయిల్స్ రాయడము, ఆ షిప్మెంట్ యొక్క డీటెయిల్స్ రాయడం, బాక్సెస్ కౌంట్ చేసి రాయడం, ఇవంతా డీటెయిల్స్ ఉంటాయి. అవి అంతా రాసిన తర్వాత మరియు ఆ ప్రోడక్ట్స్ యొక్క హజార్డియస్ ఐటమ్స్, హజార్డియస్ అంటే డేంజరస్ ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయా, దానివల్ల ఏదైనా వాతావరణ కాలుష్యం కావచ్చు లేదండి, ఇంకా ఏదైనా డేంజరస్ అది అవుతుందా, దాని యొక్క డాక్యుమెంటేషన్ ఎక్స్పోర్టర్ ఇక్కడ ప్రిపేర్ చేసే బాధ్యత అనేది ఎక్స్పోర్టర్ మీద లేదంటే కన్సైనర్ మీద ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ సేమ్ పాయింట్ వచ్చినట్టు ఉంది, ఇంటరాక్ట్స్ విత్ కన్సైనర్ క్యారియర్ నోటిఫై పార్టీ. నెక్స్ట్ మెటీరియల్స్ రిజాల్వ్స్ కంప్లైంట్స్ అండ్ ఇష్యూస్. ఇక్కడ మొత్తం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ నుంచి పంపించేటప్పుడు డాక్యుమెంటేషన్ గురించి అంత డీటెయిల్స్ చూసుకోవడము, హజార్డియస్ ఐటమ్స్ గురించి చూసుకోవడము, మరి ఏదైనా బ్రేకబుల్ ఐటమ్స్ అంటే గ్లాస్ ఐటమ్స్ ఏమైనా అలాంటివి ఉంటే దాని గురించి చూసుకోవడం, అదంతా డెలికేట్ ఐటమ్స్ చూసుకోవడం, ఇదంతా బాధ్యత వచ్చేసి ఎక్స్పోర్టర్ మీద ఉంటుంది. ఆ రిసీవర్ది ఏముంటుంది? వాళ్ళు జస్ట్ కస్టమ్స్తోని మాట్లాడేసి తీసుకోవడం అది ఉంటుంది. అయితే ఇది డిఫరెన్స్ అన్నట్టు కొద్దిగా మీకు అర్థమైంది అనుకుంటాను. అయితే రిసీవర్ యొక్క బాధ్యత అనేది ఎక్కువ శాతం ఎక్కువ ఏముండదు, మీడియంగానే ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం వెరిఫై చేసి కస్టమ్ అథారిటీస్తో మాట్లాడేసి ట్యాక్సెస్ అవన్నీ పంపించేసి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్లో వేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఎక్స్పోర్టర్కి చాలా విషయాలు గమనించాలి. ఎక్స్పోర్టర్కి ఇక్కడ రెండు రిస్క్స్ ఏముంటాయంటే, ఒకటి ఏంటంటే ప్రోడక్ట్ రిస్క్ ఉంటుంది, ఒకటి డబ్బుల యొక్క రిస్క్ ఉంటుంది. ప్రాపర్ వేలో డాక్యుమెంటేషన్ చేయలేదనుకోండి అయితే ఆ రిస్క్ వచ్చే కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇదంతా ప్రాపర్గా చేసేసి బిజినెస్ చేసినట్టయితే ఈజీగా ఉంటుంది. అంటే మా ట్రైనింగ్స్లో మీకు డాక్యుమెంటేషన్ గురించి కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది, ప్లస్ ఎక్స్పోర్ట్ ట్రైనర్స్తో ట్రైనింగ్ ఉంటుంది. అయితే వెంటనే ట్రైనింగ్ కావాలనుకుంటే డీటెయిల్గా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్లో కావాలంటే కూడా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ కావాలంటే వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని కాంటాక్ట్ చేయండి.
మరియు ఈ వీడియోస్ని ఇలాంటి వీడియోస్ని కంప్లీట్గా షేర్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే తెలుగు వాళ్ళ కోసం స్పెషల్ ఛానల్ ఉంది ఇది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో. నేను ఫ్యూచర్లో కూడా బిజినెస్కి సంబంధించిన ట్రైనింగ్స్ తయారు చేస్తున్నాను, కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్స్ రాయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ డీటెయిల్గా రాయండి. ఇది ప్యూర్లీ బిజినెస్ ఛానల్, ఇది ఏదో యూట్యూబ్ టిక్టాక్ ఛానల్ లాగా కాదు, ప్యూర్ బిజినెస్ ఛానల్ ఉంది కాబట్టి మీకు 100% మీకు సక్సెస్ అనేది వస్తుంది ఈ ఛానల్ త్రూ, మరియు నా ట్రైనింగ్స్ త్రూ మీకు 100% గ్యారంటీ ఛానల్ వస్తుంది. కానీ చాలామంది వర్కౌట్ చేయరు, వర్క్ కూడా చేయాలి. ఏదో తీసుకున్నాము, ట్రైనింగ్ తీసుకున్నాము, కానీ వర్కౌట్ చేయడం లేదంటే అలా ఎవరికి రాదు. మీరు కరెక్ట్గా వర్కౌట్ చేయండి, మీకు 100% సక్సెస్ అనేది గ్యారంటీ వస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు 1-2 ఇయర్స్లో ఎక్స్పోర్టర్, హై లెవెల్ ఎక్స్పోర్టర్గా మారిపోతారు, మిలియన్స్ ఆఫ్ రూపీస్ సంపాదించే మీకు అవకాశం అనేది ఉంటుంది. అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా వీడియోని షేర్ చేయండి. ట్రైనింగ్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.